హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు రమేష్ మ్యాథ్స్ కార్నర్ ముందు క్లాస్లో మనం అప్లికేషన్స్ ఆఫ్ టిగ్నోమెట్రీ ఎక్సర్సైజ్ ట్వల్వ్ పాయింట్ వన్లో ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ప్రాబ్లం గురించి నేర్చుకున్నాం ఈ క్లాస్లో సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ప్రాబ్లం గురించి నేర్చుకుందాం ముందుగా సెవెంత్ ప్రాబ్లం ఒకసారి చూడండి తొమ్మిది మీటర్ల ఎత్తున్నటువంటి ఒక స్తంభం పైన ఒక ఎలక్ట్రీషియన్ మరమ్మతులు చేయాలనుకున్నాడు అయితే ఆ స్తంభం పైనుండి ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్ల తక్కువ ఎత్తుకు ఎలక్ట్రీషియన్ చేరాలి భూమితో అరవై డిగ్రీల కోణం చేస్తూ ఒక నిచ్చెన్ను అక్కడికి వేస్తే ఆ నిచ్చెన పొడవు ఎంత కావాలి అని అడిగాడు అదేవిధంగా నిచ్చిన అడుగు భాగం నుండి స్తంభం అడుగు భాగంకు గల దూరం ఎంత అని అన్నాడు అంటే ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే స్తంభం యొక్క మొత్తం ఎత్తు తొమ్మిది మీటర్లు అందులో ఎలక్ట్రీషియన్ చేరవలసిన స్థానం స్తంభం నుండి ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్ల తక్కువ అంటే ఇక్కడ స్తంభాన్ని బి అనుకుంటే చేరవలసిన పాయింట్ సి అనుకున్నాం సో ఇక్కడ స్తంభం ఎత్తు ఏబిలో నుండి పీసీ తీసేస్తే మిగిలిన స్తంభం ఎత్తు ఏసీ వస్తుంది ఈ పాయింట్ వద్దకు మనం నిచ్చెన వేయాలి నిచ్చెన వేసిన అడుగు భాగాన్ని డి అనుకుంటే సిడి అనేది నిచ్చిన పొడవని తెలియజేస్తుంది ఇక్కడ ఈ పటాన్ని ఒకసారి గమనించినట్లయితే మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది ఏ సి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ అని ఇచ్చినాడు కాబట్టి కోణానికి ఎదురుగా ఉన్న భుజం మిగిలిన స్తంభం ఎత్తుని తెలియజేస్తుంది నిచ్చిన పొడవు కర్ణాన్ని తెలియజేస్తుంది ఇక్కడ ఎదుటి భుజానికి కర్ణానికి ఉన్నటువంటి త్రికోణమితి నిష్పత్తిని వినియోగించి ఈ సమస్యను సాధిస్తాం అదేవిధంగా నిచ్చిన అడుగు భాగం నుండి స్తంభం అడుగు భాగానికి గల దూరం అంటే కోణానికి ఆనుకో భుజం ఆసన్న భుజాన్ని తెలియజేస్తుంది మనకు మిగిలిన స్తంభం ఎత్తు తెలుసు కాబట్టి ఎదుటి భుజానికి ఆసన భుజానికి ఉన్న త్రికోణమితి నిష్పత్తిని వినియోగించి ఈ రెండింటి యొక్క మధ్య దూరాన్ని కొనుక్కోవచ్చు ఏ విధంగా అంటే ఇక్కడ స్తంభం ఎత్తు ఏబి అనేది తొమ్మిది మీటర్లో అని ఇచ్చున్నాడు అయితే పరిశీలకుడు ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్ల తక్కువ ఎత్తుకు ఇక్కడ వరకు చేరితే సరిపోతుంది అన్నాడు అంటే పరిశీలకుడు చేరవలసిన స్థానం ఏ నుంచి సి వరకు సో ఇక్కడ ఏసీ విలువ కావాలి అని అంటే మొత్తం స్తంభం ఎత్తు ఏబిలో నుండి బీసీ విలువను తీసేస్తే సరిపోతుంది అంటే నైన్ మీటర్స్లో నుంచి వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ తీసేస్తే సెవెన్ పాయింట్ టూ మీటర్స్ వస్తుంది ఇది మిగిలిన యొక్క స్తంభం ఎత్తుని తెలియజేస్తుంది అయితే అనే పాయింట్ నుంచి ఒక నిత్య నెల అరవై డిగ్రీల కోణంతో సి వద్దకు వేసినప్పుడు నిచ్చిన యొక్క పొడవు ఎంత అన్నాడు నిచ్చిన పొడవు సిడి తెలియజేస్తుంది ఇక్కడ ఇది కర్ణాన్ని సూచిస్తుంది సో ఇక్కడ మనకు ఎదుటి భుజము ఏడు పాయింట్ రెండు మీటర్లు అని తెలుసు కర్ణం కనుక్కోవాలి కాబట్టి ఎదుటి భుజానికి కర్ణానికి ఉన్న త్రికోణమితి నిష్పత్తి ఏంటి వెరీ గుడ్ సైన్టీటా సైన్టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఐపాటిన్యూస్ సైన్ సిక్స్టీ డిగ్రీస్ కోణం అరవై డిగ్రీలు ఇచ్చినాడు కాబట్టి సైన్స్ సిక్స్టీ డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ సెవెన్ పాయింట్ టూ అవుతుంది కర్ణము నిచ్చిన పొడవు సిడీ అవుతుంది సైన్స్ సిక్స్టీ డిగ్రీస్ వాల్యూ ఎంత రూట్ త్రీ బై టూ అవుతుంది సెవెన్ పాయింట్ టూ బై సిడి ఇక్కడ సిడీ అనేది భావిస్తుంది అవతలతో వెళ్తే పెంచుతుంది కాబట్టి సెవెన్ పాయింట్ టూ ఇంటూ టూ బై రూట్ త్రీ అవుతుంది ఇక్కడ టూతో మల్టీప్లై చేస్తే ఫోర్టీన్ పాయింట్ ఫోర్ బై రూట్ త్రీ అవుతుంది హారంలో కరణీ సంఖ్య ఉంది కాబట్టి రూట్ త్రీ బై రూట్ త్రీతో అక్కడి నుంచి చేస్తే ఫోర్టీన్ పాయింట్ ఫోర్ రూట్ త్రీ బై రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ త్రీ అవుతుంది త్రీ వన్ యార్ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ టూ మిగులుతుంది టూ ఎయిట్ జార్ ట్వంటీ ఫోర్ అంటే నిచ్చిన పొడవు ఫోర్ పాయింట్ ఎయిట్ రూట్ త్రీ మీటర్స్ అని చెప్పచ్చు లేదా ఫోర్ పాయింట్ ఎయిట్ ఇంటూ రూట్ త్రీ అంటే వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ కాబట్టి మల్టీప్లై చేస్తే ఎయిట్ పాయింట్ త్రీ వన్ త్రీ సిక్స్ మీటర్స్ అని చెప్పచ్చు సిడీ అనేది నిచ్చిన పొడవు తెలియజేస్తుంది కాబట్టి నిచ్చిన పొడవు దేర్ ఫోర్ నిచ్చిన పొడవు ఎయిట్ పాయింట్ త్రీ వన్ త్రీ సిక్స్ మీటర్స్ అని చెప్పచ్చు అదేవిధంగా నిచ్చిన అడుగు భాగం నుండి స్తంభం అడుగు భాగంకు గల దూరం ఎంత అని అన్నాడు నిచ్చిన అడుగు భాగం స్తంభానికి గల దూరం ఏడి తెలియజేస్తుంది ఇక్కడ ఈ భుజం కోణానికి ఉంది కాబట్టి ఆసన్న భుజం అవుతుంది ఎదుటి భుజం తెలుసు ఆసన్న భుజం కనుక్కోవాలి కాబట్టి ఎదుటి భుజానికి ఆసన్న భుజానికి గల త్రికోణమితి నిష్పత్తి ఏంటి వెరీ గుడ్ ట్యాన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జిసెంట్ సైడ్ అవుతుంది టెన్ సిక్స్టీ డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ సెవెన్ పాయింట్ టూ బై ఏడీ టెన్ సిక్స్టీ డిగ్రీస్ వాల్యూ ఎంత రూట్ త్రీ సెవెన్ పాయింట్ టూ బై ఏడీ అవుతుంది ఏడీ భాగిస్తుంది ట్రాన్స్ఫర్స్ చేస్తే మల్టీప్లై చేస్తుంది కాబట్టి సెవెన్ పాయింట్ టూ బై రూట్ త్రీ అవుతుంది అక్కడి నుంచి చేస్తే ఏడీ ఈక్వల్ టు సెవెన్ పాయింట్ టూ రూట్ త్రీ బై త్రీ అవుతుంది రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ త్రీ కాబట్టి త్రీ వన్ జార్ త్రీ టూ జార్ సిక్స్ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ అంటే టూ పాయింట్ ఫోర్ ఇంటూ రూట్ త్రీ మీటర్లు ఈ రెండింటి యొక్క మధ్య దూరం అని ఇలా తెలియజేయచ్చు ఇప్పుడు మనం ఎయిత్ ప్రాబ్లం ఒకసారి చూద్దాము ఒక నావా నదిని దాటాల్సి ఉంది నదీ ప్రవాహ కారణంగా నదీ తీరంతో అరవై డిగ్రీల కోణం చేస్తున్న ఆ నావ ఆరు వందల మీటర్లు ప్రయాణించి అవతల తీరానికి చేరింది అయితే నది యొక్క వెడల్పు ఎంత అని అన్నాడు నది యొక్క రెండు వైపులా రెండు సరళ రేఖలుగా తీసుకున్నామంటే ఏ వద్ద నావ ఉంది అనుకుందాం నదీ తీరంతో అరవై డిగ్రీల కోణం చేస్తున్న నావ ఆరు వందల మీటర్లు ప్రయాణించి అవతలి ఒడ్డుకు చేరింది ఇక్కడ నది వెడల్పును ఒకసారి గమనించండి బీసీగా తీసుకున్నామంటే ట్రయాంగిల్ ఏ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పడుతుంది ఇక్కడ కోణానికి ఎదురుగా ఉన్న భుజము బీసీ అనేది నది యొక్క వెడల్పును తెలియజేస్తుంది కర్ణము ఆరు వందల మీటర్లు ప్రయాణ దూరం అని ఇచ్చాడు అంటే ఇక్కడ నది వెడల్పు కనుక్కోవాలి అని అంటే ఎదుటి భుజము కర్ణము ఎదుటి భుజానికి కర్ణానికి ఉన్న త్రికోణమితీయ నిష్పత్తిని వినియోగించి నది వెడల్పును సులభంగా కనుక్కోవచ్చు ఎలాగంటే నది వెడల్పు బీసీ తెలియజేస్తుంది ఇక్కడ నదీ తీరంతో అరవై డిగ్రీల కోణంతో నావు ప్రయాణించింది కాబట్టి టీటాకు ఎదురుగా ఉన్న భుజము నది వెడల్పును తెలియజేస్తుంది అంటే ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ బి ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ తెలియజేస్తుంది యాంగిల్ ఏ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ తెలియజేస్తుంది మనం కనుక్కోవాల్సింది కోణానికి ఎదుటి భుజము మనకు తెలిసిన భుజము కర్ణం ఎదుటి భుజానికి కర్ణానికి ఉన్న త్రికోణమైతే నిష్పత్తి ఏంటి వెరీ గుడ్ సైన్ టీటా సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపాటినిస్ అంటే ఇక్కడ కోణం సిక్స్టీ డిగ్రీస్ అని ఇచ్చినాడు కాబట్టి సైన్ సిక్స్టీ డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే బీసీ అవుతుంది హైపాటినిస్ సిక్స్ హండ్రెడ్ సైన్ సిక్స్టీ డిగ్రీస్ వాల్యూ ఎంత వెరీ గుడ్ రూట్ త్రీ బై టూ ఈక్వల్ టు బీసీ బై సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది ట్రాన్స్ఫర్ చేస్తే మల్టీప్లై చేస్తుంది సిక్స్ హండ్రెడ్ ఇంటూ రూట్ త్రీ బై టూ ఈక్వల్ టు బీసీ టూ వన్ జార్ టూ త్రీ జార్ సిక్స్ కాబట్టి త్రీ హండ్రెడ్ అవుతుంది దేర్ ఫోర్ బీసీ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ రూట్ త్రీ మీటర్స్ అవుతుంది ఇక్కడ బీసీ అనేది నది వెడల్పును తెలియజేస్తుంది కాబట్టి నది వెడల్పు ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ రూట్ త్రీ మీటర్స్ అని ఈ విధంగా తెలియజేస్తాం ఇప్పుడు మనం నైన్త్ ప్రాబ్లం ఒకసారి చూద్దాము ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్ల ఎత్తున్న ఒక పరిశీలకుడు ఒక తాటి చెట్టు నుండి పదమూడు పాయింట్ రెండు మీటర్ల దూరంలో ఉన్నాడు చెట్టు పైకొనను పరిశీలకుడి కంటి నుంచి నలభై ఐదు డిగ్రీల కోణంతో పరిశీలిస్తున్నాడు అయితే ఆ తాటి చెట్టు ఎత్తు ఎంత అని అన్నాడు అంటే ఇక్కడ మీరు గమనించండి పరిశీలకుడు ఎత్తు అంటే పరిశీలకుడి కంటి నుంచి ఒక క్షితిజ సమాంతర రేఖను కానీ గీస్తే తాటి చెట్టుకు ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్ల దగ్గర ఉంటుంది ఇక్కడ కంటిచూపు నుంచి నలభై ఐదు డిగ్రీలు చెట్టు కొనను చూస్తున్నాడు అంటే ఆ మిగిలిన తాటి చెట్టు ఎత్తును కనుక్కుంటే సరిపోతుంది అంటే ఇక్కడ మనకు తాటి చెట్టు నుంచి పరిశీలకుడికి మధ్య దూరం పదమూడు పాయింట్ రెండు మీటర్లు అని ఇచ్చాడు అంటే ఆసన్న భుజం తెలుసు ఎదుటి భుజం కనుక్కోవాలి ఎదుటి భుజానికి ఆసన్న భుజానికి ఉన్న త్రికోణమితీయ నిష్పత్తిని వినియోగించి ఈ సమస్యను సులభంగా సాధించవచ్చు ఎలాగంటే పరిశీలకుని ఎత్తు ఏబి ఈక్వల్ టు వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ అని ఇచ్చాడు తాటి చెట్టు ఎత్తు కనుక్కోవాలి తాటి చెట్టు ఎత్తు ఒక పట్టంలో చూడండి సిడి అనేది తాటి చెట్టు ఎత్తు తెలియజేస్తుంది సిడీ ఈక్వల్ టు సిఈ ప్లస్ ఈడీ సిఈ ప్లస్ఈడి ఇక్కడ పరిశీలకుని ఎత్తు ఏబి ఈక్వల్ టు ఈడీ ఎత్తుకు సమానం అంటే ఇక్కడ ఈ ఈడీ బదులుగా వన్ పాయింట్ ఎయిట్ అనేది రాసుకోవచ్చు అయితే మనం కనుక్కోవాల్సిన విలువ సిఈ ఈ మిగిలిన ఎత్తును కనుక్కోవాలి ఇందుకోసం మనకు తెలిసిన కొలతలు పరిశీలకుడు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్తో చెట్టు యొక్క కొనను చూస్తున్నాడు పరిశీలకునికి తాటి చెట్టుకి మధ్య దూరం పదమూడు పాయింట్ రెండు మీటర్లు ఆసన్న భుజం తెలుసు ఎదుటి భుజం కనుక్కోవాలి ఆసన్న భుజానికి ఎదుటి భుజానికి ఉన్న త్రికోణమితీయ నిష్పత్తి ఏంటి టాంటీటా కాబట్టి ట్రయాంగిల్ ఏఈసిలో ఈ వద్ద లంబకోణం కలదు యాంగిల్ ఏ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అన్నాడు ట్యాన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అన్నాడు కాబట్టి ట్యాన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే సిఈ అవుతుంది బై ఎడ్జసెంట్ సైడ్ వచ్చి పదమూడు పాయింట్ రెండు మీటర్లోనిచ్చాడు tan 45 ఫైవ్ డిగ్రీస్ వాల్యూ ఎంత వెరీ గుడ్ వన్ ఈక్వల్ టు సిఈ బై థర్టీన్ పాయింట్ టూ అవుతుంది థర్టీన్ పాయింట్ టూ అనేది ఇక్కడ భాగిస్తుంది కాబట్టి ట్రాన్స్ఫర్స్ చేస్తే మల్టీప్లై చేస్తుంది సిఈ ఈక్వల్ థర్టీన్ పాయింట్ టూ మీటర్స్ అవుతుంది అంటే మిగిలిన తాటి చెట్టు ఎత్తు పదమూడు పాయింట్ మీటర్లు తెలియజేస్తుంది దేర్ తాటి చెట్టు ఎత్తు సిటీ ఈక్వల్ టు సిఈ ప్లస్ ఈడీ అంటే ఇక్కడ సిఈ థర్టీన్ పాయింట్ టూ మీటర్స్ ప్లస్ ఈడీ వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ కాబట్టి తాటి చెట్టు ఎత్తు ఫిఫ్టీన్ మీటర్స్ అని ఈ విధంగా తెలియజేస్తాం ఇప్పుడు మనం టెన్త్ ప్రాబ్లం ఒకసారి చూద్దాము పక్క పటంలో ఏబి ఈక్వల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ ఏసీ ఈక్వల్ టు సిక్స్ సెంటీమీటర్స్ యాంగిల్ బీఏసి థర్టీ డిగ్రీస్ అయినా ట్రయంగిల్ ఏబిసి యొక్క వైశాల్యం కనుక్కోండి అని అన్నారు మనము త్రిభుజ వైశాల్యాన్ని ఏ విధంగా కనుక్కుంటాము త్రిభుజ వైశాల్యం ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బీహెచ్ భూమి ఇంటూ ఎత్తు ఈ త్రిభుజంలో ఏసీ అనేది భూమిగా తీసుకుంటే ఇక్కడ ఎత్తు మనకు తెలియదు ఈ త్రిభుజంలో ఎత్తుని కనుక్కున్నట్లయితే వైశాల్యాన్ని సులభంగా లెక్కించవచ్చు ఇక్కడ ఏబి ఈక్వల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ అని ఇచ్చాడు ఏసీ ఈక్వల్ టు సిక్స్ సెంటీమీటర్స్ ఇచ్చాడు యాంగిల్ బి ఏసీ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ అని ఇచ్చినాడు అయితే ఏసీ పర్పెంటికులర్ బిడి అగనట్లు బి నుంచి డికి ఒక లంబ రేఖను ఇలా గీసామనుకోండి డి వద్ద నైంటీ డిగ్రీస్ ఏర్పడుతుంది ఏ బిడి అనే ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది ట్రయాంగిల్ ఏబిడిలో కోణానికి ఎదురుగా ఉన్న భుజం త్రిభుజం యొక్క ఎత్తును తెలియజేస్తుంది ఈ బీడీ విలువను కనుక్కుంటే త్రిభుజ వైశాల్యాన్ని సులభంగా కనుక్కోవచ్చు ట్రాంగిల్ ఏబిడిలో యాంగిల్ ఏ ఈక్వల్ టు థర్టీ డిగ్రీస్ యాంగిల్ డి ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ కాబట్టి ఇక్కడ మనకు ఎదుటి భుజానికి కర్ణానికి ఉన్నటువంటి త్రికోణమితి నిష్పత్తి ఏంటి వెరీ గుడ్ సైన్ టీటా కాబట్టి సైన్ టీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపాటిన్యూస్ అవుతుంది కోణం ముప్పై డిగ్రీలు అని ఇచ్చినాడు కాబట్టి సైన్ థర్టీ డిగ్రీస్ ఈక్వల్ టు ఎదుటి భుజము బీడీ బై కర్ణము ఐదు సెంటీమీటర్లు సైన్ థర్టీ డిగ్రీస్ వాల్యూ ఎంత వన్ బై టూ అవుతుంది బీడీ బై ఫైవ్ ఇక్కడ ఐదు భాగిస్తుంది ట్రాన్స్ఫర్ చేస్తే మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఫైవ్ బై టూ ఈక్వల్ టు బీడీ అవుతుంది బీడీ ఈక్వల్ టు పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అవుతుంది అంటే త్రిభుజం ఎత్తు టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అప్పుడు మనం సులభంగా వైశాల్యాన్ని కనుక్కోవచ్చు హాఫ్ ఇంటూ భూమి సిక్స్ సెంటీమీటర్స్ కాబట్టి సిక్స్ ఇంటూ ఎత్తు టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కాబట్టి టూ పాయింట్ ఫైవ్గా తీసుకుంటాం టూ వన్ జార్ టూ త్రీ జార్ త్రీతో మల్టీప్లై చేస్తే మూడు ఇరవై ఐదుల డెబ్బై ఐదు కాబట్టి ఏడు పాయింట్ ఐదు చదరపు సెంటీమీటర్లు లేదా సెంటీమీటర్ స్క్వేర్స్ అని తెలియజేస్తాం మళ్ళీ మరో క్లాస్లో కలుద్దాం థ్యాంక్ యూ